రెస్టారెంట్కి వెళ్ళిన ప్రతిసారి చికెన్ సూపో మటన్ సూపో వెజ్ సూపో కనీసం కార్న్ సూప్ అయినా ఏదో ఒక సూప్ చెప్పాలనిపిస్తుందండి. సరేలే ఆర్డర్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఒక్కటి మాత్రం నన్ను ఆపేస్తుందండి, అదేంటంటే సూప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత పొరపాటున ఇలా సూప్ ని జుర్రుకుంటూ సౌండ్ చేస్తూ ఆస్వాదించినప్పుడు అక్కడ గేదె కుడిదాతున్నట్టుంది, దాన్ని ఆపేద్దాండి. ఆ పక్కన కూర్చున్నవాడు ఎవడొక్కడ ఇలాంటి డైలాగ్ ఎత్తాడన్న భయం అండి. అయినా సూప్ తాగినప్పుడు ఆ సౌండ్ రాకపోతే సూప్ తాగేమన్న సాటిస్ఫాక్షన్ ఉండదండి. అందుకే ఈ జుర్రుకునే ప్రోగ్రామ్ లేవో ఇంట్లో పెట్టుకుంటేనే బాగుంటదని చెప్పి ఈ రోజు మటన్ సూప్ చేశానండి. దీనికోసం ముందు 1 ఇంచ్ అల్లం, 1 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రబ్బలు, కొంచెం జీలకర్ర, వీటన్నిటిని రోట్లో వేసుకుని కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఏ రోట్లో దంచకపోతే సూప్ సరిగా రాదా అని రాగాలు తీసేవాళ్ళు మాత్రం మిక్సీ జార్లో వేసుకుని గిర్రమని ఒకసారి బర్రమని ఒకసారి తిప్పితే సరిపోతుందండి. ఇలా కచ్చాబచ్చగా దంచిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకుని మటన్ షాప్ మస్తానన్న దగ్గరికి వెళ్ళి మటన్ సూప్ చేసుకుంటాను, మటన్ కొట్టవయ్యాను, 100 రూపాయలు ఇచ్చామంటే మంచి మంచి ముడుసలన్నింటిని ముక్కల ముక్కల కింద కొట్టేసి మూట కట్టేసి మన చేతిలో పెట్టేస్తారండి. మీకు కావాలంటే మెత్తన ముక్కలు కూడా కొట్టించుకోవచ్చండి, కానీ బోన్స్ అయితే బొగ్గనేసుకుని నవ్వడానికి భలే బెటర్ గా ఉంటదండి. అలా తెచ్చిన మటన్ ని కడిగేసి కుక్కర్లే వేసేసి 2 కప్పులు నీళ్ళేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరగనిచ్చి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, కొంచెం పసుపు వేసేసి అటు ఇటు తిప్పేసి చక్కగా మూత పెట్టేసి స్టవ్ ని సిమ్ లో పెట్టేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, చెవులు మాత్రం కుక్కర్ పక్కనే ఉంచండి. కుక్కర్ మిమ్మల్ని చూసి 6 విజిల్స్ వేసిన తర్వాత మూత తీసి ముక్కును కుక్కర్లో పెట్టి స్మెల్ ని స్వాధీనం చేసుకుని ఒకసారి గిరాగిరా సూపును దిప్పేసి 2 కప్పులు నీళ్ళేసుకుని తలకైన గడియారంలో పెట్టేసి 30 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో సూప్ ని మరిగించాలండి. అలా మరిగిపోయిన సూప్ ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసి మళ్ళీ అదే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె గాని లేదా నెయ్యి గాని వేసుకుని తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి ఈ 3 ఇంటిని వేసేసుకుని లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ మటన్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఉండలు లేకుండా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత సూప్ ని వడకట్టుకుని దీంట్లో తీసుకోవాలి. ఆల్రెడీ దీంట్లో రసాలన్నింటినీ స్వాధీనం చేసేసుకుని ఈ మిగిలిపోయి ఉన్న పిప్పుని ఏం చేయాలంటే దీంట్లో ఉన్న మటన్ ముక్కలన్నింటిని ఏరుకుని సూప్ లో వేసేసుకుని మిగిలిన పిప్పును మాత్రం పక్కకు పడేయాలండి. ఈ సూప్ ని 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరగనిచ్చి ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు కారాలు సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుని దీంట్లో కొంచెం నిమ్మరసం అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని కప్పులో వేసుకుని వేడివేడిగా అని జుర్రుతూ తాగుతా ఉంటే ఉంటదండి. ఏదేమైనా కానండి ఇలాంటి సూపులు తాగినప్పుడు సౌండ్ రాకపోతే తాగేమన్నా సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఇదిగో మళ్ళీ చెప్తున్నానండి, ఈ మటన్ సూప్ కనుక సేమ్ యాస్టీస్ దించేశారంటే సూపర్ డూపర్ హిట్ అంతే. ఏమండోయ్ ఇంతకీ వీడియోకి లైక్ కొట్టారా? సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.